ఓం నమో వెంకటేశాయ. సో ఎన్నికల ఫలితాల గురించి దేశవ్యాప్తంగా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నేను ఇచ్చినటువంటి ప్రిడిక్షన్లో నేను నరేంద్ర మోడీ గారి ప్రభావం తగ్గుతుంది అని చెప్పడం జరిగింది. అలాగే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది. నాకున్నటువంటి విద్వత్తు నా విద్యను అనుసరించి నేను చెప్పడం జరిగింది. సో నేను చెప్పిన దాంట్లో సెంట్రల్లో మోడీ ఆధిపత్యం అనేటువంటిది తగ్గింది, ఒకటి జరిగింది. రెండవది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పి నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ తప్పింది. సో జనరల్గా జాతకాన్ని బేస్ చేసుకుని మాత్రమే నేను చెప్పడం జరుగుతోంది. సో చాలా రోజుల నుండి నన్ను విమర్శిస్తూ ఉన్నవాళ్లు, నన్ను ట్రోల్ చేస్తూ ఉన్నవాళ్లు ఒక లక్ష్యంగా చేశారు. సో ఈరోజు నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ 100% తప్పయింది, దాంతో ఖచ్చితంగా నేను ఒప్పుకుంటా ఉన్నాను. సో ఇన్ని రోజులు నాతో సహకరించి నాతో ఉన్నవాళ్లకి, అలాగే ఇక ముందు నన్ను ఫాలో అయ్యి నాతో ఉండేవాళ్ళందరికీ కూడా మంగళాకాంక్ష. ఓం నమో వెంకటేశాయ. సో ఎన్నికల ఫలితాల గురించి దేశవ్యాప్తంగా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నేను ఇచ్చినటువంటి ప్రిడిక్షన్లో నేను నరేంద్ర మోడీ గారి ప్రభావం తగ్గుతుంది అని చెప్పడం జరిగింది. అలాగే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది. నాకున్నటువంటి విద్వత్తు నా విద్యను అనుసరించి నేను చెప్పడం జరిగింది. సో నేను చెప్పిన దాంట్లో సెంట్రల్లో మోడీ ఆధిపత్యం అనేటువంటిది తగ్గింది, ఒకటి జరిగింది. రెండవది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పి నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ తప్పింది. సో జనరల్గా జాతకాన్ని బేస్ చేసుకుని మాత్రమే నేను చెప్పడం జరుగుతోంది. సో చాలా రోజుల నుండి నన్ను విమర్శిస్తూ ఉన్నవాళ్లు, నన్ను ట్రోల్ చేస్తూ ఉన్నవాళ్లు ఒక లక్ష్యంగా చేశారు. సో ఈరోజు నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ 100% తప్పయింది, దాంతో ఖచ్చితంగా నేను ఒప్పుకుంటా ఉన్నాను. సో ఇన్ని రోజులు నాతో సహకరించి నాతో ఉన్నవాళ్లకి, అలాగే ఇక ముందు నన్ను ఫాలో అయ్యి నాతో ఉండేవాళ్ళందరికీ కూడా మంగళాకాంక్ష.